కరోనా విజృంభిస్తున్న కష్టకాలంలో లాక్డౌన్ తో ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి తెలంగాణ రాష్ట్ర లెక్చరర్ ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక సుభాష్ నగర్ లో 20 మంది పేదలకు నిత్యావసర సరుకులను అందించారు. వాళ్లకు నిత్యావసర సరుకులను పొందామంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక కొన్ని కొన్ని కుటుంబాలు అయితే మేము దగ్గరికి వెళ్ళి చూసినాం, చాలా అన్నం తినకుండా, అంటే మనకు రేషన్ వస్తుంది కానీ పప్పులు వాళ్ళకు వచ్చేటువంటి సరుకులు మాత్రం అందట్లేదు. కాబట్టి ఆ తెలుసుకొని నాకు తోచిన సహాయంగా చాలా ఇప్పటివరకు ఒక 50 కుటుంబాలకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న సహాయం చేయడం జరుగుతుంది. అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలను ప్రతి మనసున్నటువంటి ప్రతి ఒక్కరు మన సమాజంలో ఉండేటువంటి ప్రతి మనసున్నటువంటి డబ్బులు కలిగినటువంటి చాలా మంది ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని నేను మీ అందరి తరఫున వాళ్ళకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను.